సర్పంతో మహిళ సహజీవనం ఆమె సమాధానం విని ఊరంతా సైలెంట్ పాము అంటే ఎవరికైనా భయమే అందులో కొంతమంది ఆ పేరు విన్నా పరుగులు పెడుతుంటారు అయితే ఓ మహిళ మాత్రం తన ఇంట్లోకి వచ్చిన పాముతో కలిసి ఏకంగా నాలుగు రోజులు గడిపింది దీని వెనుక ఓ కారణం కూడా ఉందిలేండి ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే బాగల్కోట్ జిల్లా వాడిపట్టి తాలూకాలోని కులహల్లి గ్రామానికి చెందిన మునేసా కంబార అనే వృద్ధురాలి భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం మహిళ ఇంట్లోకి ఓ నాగుపాము ప్రవేశించింది మొదట్లో పామును చూడగానే వణికిపోయింది అయితే నాగుపాము ఇంటికి రాగానే చనిపోయిన భర్త తను చూసేందుకు వచ్చాడని భావించి దానికి పాలు పోసింది ఆ మహిళ ఆ తరువాత నాలుగు రోజులు పాముతోనే ఉండిపోయింది సమాచారం అందుకున్న స్థానికులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు కానీ ఆ మహిళ తన భర్త పాము రూపంలో ఉన్నాడని ఇతరులను పట్టుకోవద్దని వారిని వేడుకుంది మరికొందరు పామును పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వృద్ధురాలు కన్నీరు మున్నీరుగా విలపించింది దీంతో ఆ ప్రాంత ప్రజలు పామును పట్టుకునే ప్రయత్నాన్ని విరమించుకున్నారు చనిపోయిన భర్త వచ్చాడని వృద్ధురాలు పాముతో ఉన్న ఘటన ఆ ప్రాంతంలో చర్చాంశనీయంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి